కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని చిన్న బాకారపురం గ్రామానికి చెందిన నరేష్ అనే బాలుడు గత 2 రోజుల నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దువ్వూరు పోలీసులు. నిన్నటి నుంచి పోలీసులు కొండ ప్రాంతాల్లో ఎంత వెతికినా కనిపించకపోవడం, ఈ రోజు ఉదయం 8:30 సమయంలో వారి ఇంటి సమీపంలోని మిద్దెపై మృత్యువు కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న మైదకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్, మైదకూరు రూరల్ సీఏ నరేంద్ర రెడ్డి, దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన దువ్వూరు పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కుమారుడు నరేష్ మృతి చెందడంతో శోక సంద్రంలో కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కడప నుండి పోలీస్ జాకిలాని రప్పించగా బాలుడి మృతదేహం నుండి బాలుడి ఇంటి వద్ద ఆగింది. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఇంటికి